ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ, పలు కంపెనీలకు సీఈఓ, 108 అత్యవసర వైద్య సేవల సంస్థ తొలి సారథి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మేనేజ్ లివ్ అండ్ లీడ్ పుస్తక రచయిత, ఎస్బీహెచ్ డైరెక్టర్, ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ శ్రీ వెంకట్ చంగవల్లి గారి మాస్టర్ కీ. కస్టమర్ సర్వీస్ అనే మాట మీరు చాలాసార్లు వినే ఉంటారు. కస్టమర్ సర్వీస్ అంటే ఏదో కొనేవాడు కస్టమరును అమ్మేవాడు ఏదో వాడికి సర్వీస్ చేయాలనే మాట కాకుండా, కస్టమర్ అంటే ఇప్పుడు ఇంట్లో భార్య వంట చేసి మీకు సర్వ్ చేయటం, మిమ్మల్ని కస్టమర్గా ట్రీట్ చేసుకోండి, అట్లాంటప్పుడు ఎట్లాంటి ప్రిన్సిపల్స్ ఏదైతే ఆర్గనైజేషన్లో ఫాలో అవుతున్నారో మనం కూడా ఫాలో అవచ్చు. కస్టమర్ అంటే వస్తువు కొనేవాడనే కాదు, కస్టమర్ అంటే ఎవరైనా మీ ఐడియా కానీ మీ ప్రోడక్ట్ కానీ కొంటాం కాదు, వినొచ్చు, మీతో ఏకీభవించవచ్చు. అటువంటి కస్టమరు ఎట్లా వాళ్ళని సర్వ్ చేయాలి అనే దాన్నే కస్టమర్ సర్వీస్ అంటారు. ఈ కస్టమర్ సర్వీస్ అంటే అట్ ది ఎండ్ ఏమవుతుందంటే, మీరు కస్టమర్ సర్వ్ చేసినప్పుడు మీరు ఒక వాల్యూ క్రియేట్ చేస్తారు, దాన్ని కస్టమర్ వాల్యూ అంటారు. కస్టమర్ వాల్యూ అంటే రెండు రకాలుగా వస్తుంది ఆ వాల్యూ. ఒకటేమో ఫంక్షనల్ వాల్యూ అంటారు, రెండోదేమో ఇమోషనల్ వాల్యూ అంటారు. మీరు కస్టమర్ వాల్యూ కనుక 100 అయితే మీరు క్రియేట్ చేసిన వాల్యూ, కస్టమర్ లెక్క ప్రకారం వాడి మనసులో ఇది పర్సెప్షన్ అన్నమాట, ఇది 100 వర్త్ అనుకుంటే కొనేస్తాడు 100, అది కస్టమర్ వాల్యూ. అది ఏంటో నుంచి వస్తుంది, రెండు రకాలుగా వస్తుంది, ఒకటేమో ఫంక్షనల్గా వస్తుంది, రెండోదేమో ఇమోషనల్గా వస్తుంది. ఫంక్షనల్ వాల్యూ ఏమిటి, ఆ ప్రోడక్టు, ఆ ప్రోడక్ట్ ఎలా ప్యాకేజ్ చేశారు, ఆ ప్రోడక్ట్ ఎలా డెలివరీ చేశారు, దానికి సంబంధించిన టర్మ్స్ ఏమిటి, ఇవన్నీ కలిపి ఫంక్షనల్ వాల్యూ అంటారు. మీరు కారు కొనడానికి వెళ్తే కారు ఎట్లా కనిపిస్తుంది, మీకు లోపల ఏమేమి ఉన్నాయి ఫీచర్స్, ఎలా మీకు డెలివరీ చేస్తాడు ఈ కారు, ఈ ప్రైస్లో ఏమైనా డిస్కౌంట్ ఉందా, ఇవన్నీ మూలంగా మీరు ఒక ఫంక్షనల్ వాల్యూ వస్తుంది. మీరు ఇప్పుడు 10 లక్షల కారు అంటే ఆ 10 లక్షల్లో 8 లక్షలు 9 లక్షలు ఫంక్షనల్ వాల్యూ ఉండొచ్చు. ఇది మనిషికి మనిషికి వేరీ అవుతుంది, మీరు ఎంత ఇస్తారు మనసులో అనేది. రెండోదేమో ఇమోషనల్ వాల్యూ. ఇమోషనల్ వాల్యూ అంటే ఈ బ్రాండ్ ఏమిటిది, మీరు కొనే బ్రాండ్ కారు, ఇది హోండా, ఇది మారుతియా, ఇది స్కోడా, ఇది సిటీయా, ఈ కారు బ్రాండ్ను బట్టి ఆ బ్రాండ్ అనగానే మీకు ఒక రకమైన వాల్యూ ఉంటుంది మనసులో. ఆ బ్రాండ్ రెప్యుటేషన్ ఏమిటి, ఆ కంపెనీది హోండా అనగానే దాని రెప్యుటేషన్ ఏమిటి, హుండాయ్ అంటే రెప్యుటేషన్ ఏమిటి, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత ఈజీగా వెళ్ళి మనం సర్వీస్ చేయించుకోవచ్చు, ఎంత కష్టాలు ఏమి లేకుండా హ్యాజిల్ ఫ్రీ ట్రాన్సాక్షన్ అంటారు ఎలా చేయొచ్చు, ఇవన్నీ కలిపి ఇమోషనల్ వాల్యూ క్రియేట్ చేస్తే మన మనసులో. సో మీరు 10 లక్షల దీనికి వాల్యూ క్రియేట్ చేస్తే కారుకి ఓ 8-9 లక్షలు ఫంక్షనల్ వాల్యూ అవ్వచ్చు, మిగతా అది ఇమోషనల్ వాల్యూ. ఆ బ్రాండ్ రెప్యుటేషన్ మూలంగా, ఇమేజ్ మూలంగా, వాళ్ళు చెప్పే కమ్యూనికేషన్ మూలంగా, వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు చేస్తున్నారనే నమ్మకం మూలంగా, రిలయబిలిటీ మూలంగా, వాళ్ళు చేసే సర్వీస్ మూలంగా మొత్తం కలిపి మిగతా వాల్యూ. మీరు 8 లక్షలు ఫంక్షనల్ వాల్యూ అయితే 2 లక్షలు ఇమోషనల్ వాల్యూ ఇచ్చి మొత్తానికి 10 లక్షలు కొంటారు, అది కస్టమర్ వాల్యూ అంటారు. మీరు కాఫీ తాగడానికి వెళ్ళారనుకోండి, ఉడిపి హోటల్కి వెళ్ళండి, ఎంత ఇస్తారు కాఫీ, 10 రూపాయలు ఒక కాఫీకి. అలాగే మీరు తాజ్కి వెళ్ళండి, 5-స్టార్ హోటల్కి వెళ్తారు, తాజ్కో లేకపోతే కాకతీయకో లేకపోతే హయత్కో మీరు వెళ్ళండి, అక్కడ కాఫీ
వంద రూపాయలు అనుకోండి. మరి మామూలుగా హోటల్లో 10 రూపాయలు కాఫీ అయితే ఇక్కడ 100 రూపాయలు ఎందుకు? మరి ఇక్కడ 100 రూపాయలు మీ కస్టమర్ వాల్యూ, ఎందుకంటే ఫంక్షనల్ వాల్యూ అదే కాఫీ కదా. మరి ఇమోషనల్ వాల్యూ ఎంత ఇస్తారు, ఫంక్షనల్ వాల్యూ ఎంత ఇస్తారు మీ మనసులో అనుకుంటే, ఉదాహరణకి అదే కనుక ఉడిపి కాఫీ 10కి మీరు మనసులో ఇమోషనల్ వాల్యూకి ఎంత ఇస్తారు, ఫంక్షనల్కి ఎంత ఇస్తారు? మీరు ఉడిపికి వెళ్ళి కాఫీ తాగేది, దాని ఇమేజ్, దాని రెప్యుటేషను, దాని హ్యాజిల్ ఫ్రీ ట్రాన్సాక్షన్, సర్వీసు, ఎథిక్స్ ఏం కాదు. మీరు వెళ్ళారు కాఫీ తాగారు, 10లో 9 రూపాయలు ఫంక్షనల్ వాల్యూ, 1 రూపాయి ఇస్తే ఎమోషనల్ వాల్యూకి ఇచ్చుకుంటారు మనసులో మీరు. ఇదంతా పర్సెప్షనల్ వాల్యూ అనమాట. కానీ ఈ 5-స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు 100 రూపాయల్లో అదే కాఫీ కదా, 10 20 ఇస్తారు 100లో నుంచి కాఫీకి. ఆ ఫంక్షనల్ వాల్యూ అది ఆ ప్రోడక్ట్కి. అది కొంచెం బాగా ఏమో కొంచెం మంచి కప్పులో కొంచెం స్టీలు సిల్వర్ స్పూన్ ఇస్తున్నారు, వాటి మూలంగా 20 ఇస్తారు 100లో నుంచి. మిగతా 80 ఇమోషనల్ వాల్యూ. ఎక్కడి నుంచి వస్తుంది 80? ఇప్పుడు నాకు 80, మీరు 70 అనొచ్చు, 60 అనొచ్చు, ఇది వేరీ అవ్వచ్చు. కానీ హయ్యర్ అమౌంట్ ఇమోషనల్ వాల్యూ, ఎందుకంటే రెప్యుటేషన్ ఫస్ట్. నేను బయట వెళ్ళి చెప్పుకోవచ్చు తాజులో కాఫీ తాగాని వాళ్ళని, అలాగే హోటల్లో ఆ రెస్టారెంట్లోకి వెళ్ళగానే తాజ్ లేడీ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. ఆ అన్నందుకు 5 రూపాయలు. మరి వీడు ఇక్కడ ఉడిపిలో ఏమంటాడు, గుడ్ మార్నింగ్ సార్ ప్లీజ్ కమ్మంటాడు అంట కదా, అందుకని మీకు అక్కడ తక్కువ. వేరే ఇక్కడేమో గుడ్ మార్నింగ్ అంటుంది అది అటు లేడీ. తర్వాత సార్ వేర్ వుడ్ యూ లైక్ టు సిట్ అంటుంది. సో షీ గివ్స్ చాయిసెస్, ఎక్కడ కూర్చోవచ్చు, ఈ టేబుల్ అండి, ఆ టేబుల్ అండి, అక్కడైతే లైట్ ఎక్కువ ఉండి ఇక్కడ తక్కువ ఉండి, దానికి ఇంకో 10 రూపాయలు. అదే ఉడిపిలో ఏమండి మీరు ఎక్కడ కూర్చుంటారని ఎవడని అడుగుతాడా? అందుకని దాంట్లో ఆ వాల్యూ ఏముండదు, ఇమోషనల్ వాల్యూ ఏమి 0 అక్కడ. మూడోది ఏమండి హౌ వాజ్ ద డే టు డే అంటుంది ఈమె తాజ్ లేడీ. ఇక్కడ ఈవిడేమంటారు కస్టమర్ ఉడిపిలో ఎక్కడ ఖాళీ కూడా అక్కడ కూర్చోవా అంటాడు అంతే మ్యాక్సిమం. మీ రోజు ఎట్లా ఉంది, హౌ వాజ్ యువర్ డే, అట్లాంటి ప్రశ్నలే ఉండవు. అట్లా అడిగారు కాబట్టి ఇంకో 10 రూపాయలు. కొంతసేపు అయిన తర్వాత మెనూ తీసుకొచ్చి సార్ షాల్ ఐ గెట్ యూ మెనూ నౌ అంటారు ఆమె, ఇంకో 10 రూపాయలు. దాని తర్వాత సార్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ ఆర్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ స్నాక్స్. ఇక్కడ ఉడిపి వాడైతే తొందరగా చెప్పండి ఏం కావాలి మీకు అని అరుస్తాడు. అట్లా మీకు ఇమోషనల్గా ఆమెకు నమస్కారం పెట్టడం, గుడ్ మార్నింగ్ ఇవ్వటం, ఎక్కడ కూర్చోవాలని అడగటం, మీరు కూర్చున్న తర్వాత మెనూ కార్డు తెచ్చేదా అని ఒక ఆప్షన్ ఇవ్వటం, తర్వాత కొంతసేపు అయిన తర్వాత మీరు ఎలా ఉంది, హౌ వాజ్ ద డే అని అడగటం, తర్వాత కాఫీ మీరు ఆర్డర్ చేస్తారు. అక్కడ పెద్ద లిస్ట్ ఉంటుంది ఆ మెనూలో, మీకు అర్థం కాదు ఏ కాఫీ అది. ఫిల్టర్ కాఫీ మాటే ఉండదు, కాఫీ లాటే అంటాడు, క్యాపుచినో అంటాడు, లేకపోతే ఇంకేదో ఎన్నో పేర్లు ఉంటాయి. ఒక్క మాట ముక్క అర్థం కాకుండా మీరైనా సరే చెప్పాలి ఇది. సో ఏదో చదువుతారు ఫైనల్ కాఫీ లాటే, అది లాటే అనాలా లట్టే అనాలా లేట్ అనాలో తెలియకుండా కాఫీ లాటే అంటారు. సో ఆర్డర్ చేస్తే ఫైనల్గా 1 అరగంట తర్వాత వస్తుందో కాఫీ, లైట్గా పాలు ఎక్కువ వస్తుంది. మీరు ఫస్ట్ సిప్ చూసి ఆమె మీ ముఖం, వీడు దుంపదగా వీడు ఫిల్టర్ కాఫీ వాళ్ళలాగా అని అనుకోని మనసులో, మీతో సార్ లుక్స్ లైక్ యూ డింట్ లైక్ ఇట్ కెన్ ఐ చేంజ్ అంటుంది. ఆ మాట అన్నందుకు ఇంకో 10 రూపాయలు ఎమోషనల్ వాల్యూ. సరే మీకు ఇష్టమైన కాఫీ అంటూ చెప్పండి నేను తెస్తానంటుంది. మీరు చెప్పలేకపోతే ఈజీ ఫిల్టర్ కాఫీని ఆమె సజెస్ట్ చేస్తుంది, అవునంటారు, ఆమె కాఫీ తెస్తుంది ఫిల్టర్ కాఫీ, మీరు తాగుతారు, డిడ్ యూ లైక్ ఇట్ అంటుంది, దానికి ఇంకో 10 రూపాయలు. మళ్ళీ ఈ కాఫీ తెచ్చినందుకు మీకు మళ్ళీ ఛార్జ్ చేయదు, అదే 100 రూపాయలే. ఈ ప్రాసెస్ అంతా కాఫీకి 20 రూపాయలు అయితే మిగతా 80 రూపాయలంతా ఇమోషనల్ వాల్యూ. ఉడిపిలో ఏమిటి, మీరు వెళ్ళారు కాఫీ తాగారు బయటకు వచ్చారు, ఇవన్నీ ఏముండవుగా. ఎప్పుడైనా ఈగబడ్డా కూడా మీరు ఏమో తీసేసి తాగండి అంటాడు మ్యాక్సిమం. అందుకని ఫంక్షనల్ వాల్యూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక టైం ప్రకారం అది తగ్గుతుంటుంది వాల్యూ మీ మనసులో. ఈ ఇమోషనల్ వాల్యూ ఉన్నే అది టైం ప్రకారం పెరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థం కావాలని ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతా. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఎంగేజ్మెంట్ ముందు ఆ అమ్మాయికి 100కి మీరు వాల్యూ 120 ఇస్తారు ఫంక్షనల్ వాల్యూ. ఆ 120 ఎంగేజ్మెంట్ అయ్యేసరికి 6 నెలల తర్వాత 120 నుంచి 110 దిగుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని కొంచెం చూసి మీరు కొంచెం నెగిటివ్స్ తెలిసి తర్వాత ఇంకో 6 నెలల పెళ్ళికి వచ్చే టైంకి వచ్చేసరికి ఎవరినైనా అంత అనుకోలేదు, అంత 110 నుంచి 100కి వస్తుంది.
దాని తర్వాత ఆ 100 నుంచి 16 రోజుల పండగ టైంకి 95కి వస్తుంది. అప్పుడు మీ మామగారు పిలిచి బాబు గుడ్డలు పెడుతున్నాను నీకు అంటాడు. సో ఆ గుడ్డల వాల్యూ ఇమోషనల్గా 5 అనమాట. సో దట్ ఈ 95 5 కలిపి మళ్ళీ 100కి వచ్చేస్తుంది. ఏమిటది ఇమోషనల్గా యు ఆర్ రెస్పెక్టెడ్, ఎందుకంటే బాబు నీ మనసులో మా అమ్మాయి ఫంక్షనల్ వాల్యూ తగ్గుంటే ఎందుకు తగ్గుతుంది, మనసులోనే యాక్చువల్ తగ్గదు అదే అమ్మాయి, కానీ మనసులో ఈ ప్రోడక్ట్ వాల్యూ మీరేంటంటే ఇంకో ప్రోడక్ట్తో కంపేర్ చేసో లేకపోతే ఏమిటో అది డిగ్రేడ్ అయినప్పుడు దిస్ కాల్డ్ డిగ్రేడేషన్ అనమాట. అప్పుడు ఈ ఇమోషనల్ వాల్యూ అంటే కస్టమర్ సర్వీస్ వస్తుంది, మామగారు పిలిచి 16 రోజులు పండగ చేసి మీ గొడవలు పెడతారు. మరి సో 95 5 కలిపి మళ్ళీ 100 అయిపోతుంది. తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత ఫస్ట్ దీపావళి, దీపావళికి రండి అంటారు. అప్పుడు ఈ 95 90కి వస్తుంది, మీకు మళ్ళీ గొడవలు పెడతారు, స్వీట్లు పెడతారు, అత్తగారు మామగారు బొమ్మడం చూసుకొని మళ్ళీ ఈ 90కి మళ్ళీ ఆ 10 కలుపుతారు మీకు దీపావళి సెలబ్రేషన్స్లో. సో మళ్ళీ 100 అవుతుంది. అలాగా జీవితం అంతా మనం సెలెక్ట్ అయిన అమ్మాయి, అలాగే అమ్మాయి అబ్బాయిని గురించి కూడా 100లో ఉండాలంటే ఫంక్షనల్ వాల్యూ ఎదురు మనిషి గురించి తగ్గుతుంది పీరియడ్ ప్రకారం మనసులో అనుకొని, ఈ వాల్యూ ఇమోషనల్ వాల్యూ పెరగాలంటే కస్టమర్ సర్వీస్ చేయాలి. కొత్తగా ఆలోచించి ఏ విధంగా నేను ఇన్ని ఇమోషనల్గా నేను బాండ్ చేయగలను అని అనుకుంటూ ఇమోషనల్ వాల్యూ పెరుగుతుండాలి. ఈ కస్టమర్ సర్వీస్ ఎవరైతే బాగా చేయగలరో ఆ ప్రాసెస్లో ర్యాపో బిల్డింగ్ అంటారు దాన్ని, కస్టమర్తో ర్యాపో బిల్డింగ్ అనమాట. కస్టమర్ అంటే మళ్ళీ చెప్పాను నేను, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, పిల్లలు ఎవరైనా కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, బాస్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఎవరితో అయినా మీరు కస్టమర్గా డిఫైన్ చేసుకుంటే వాళ్ళని సర్వ్ చేయటం ఫస్ట్ మీరు ర్యాపో బిల్డ్ చేయాలి. తర్వాత కనెక్ట్ అవ్వాలి వాళ్ళని, ఇమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. తర్వాత ఎంపతి ఉండాలి మధ్యలో, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు మనం కూడా ఫీల్ అయ్యేట్టుగా ఈ కనెక్షను ర్యాపో ఎంపతి మూలంగా మీరు కస్టమర్ సర్వీస్ చేయొచ్చు అన్నమాట. సో ఈ కస్టమర్ సర్వీసు పాజిటివ్గా చేయాలంటే మీరు ఎదురు మనిషిని చూసినప్పుడు గుడ్ మార్నింగ్, నమస్తే, థ్యాంక్ యూ, ఇటువంటి వాటి మూలంగా పాజిటివ్ గ్రీటింగ్ మూలంగా యూ విల్ బి ఏబుల్ టు కనెక్ట్ అన్నమాట. రెండోది ఏమిటంటే వాళ్ళు మాట్లాడేది మనం వింటే మీరు కనెక్ట్ అవ్వచ్చు కస్టమర్తో. మూడోది వాళ్ళు మాట్లాడేది మీరు మళ్ళీ ఓ మీరు ఇలా అన్నారండి మీరు అని మళ్ళీ చెబితే వాళ్ళ మాటలు వాళ్ళు ఆనందిస్తారు. ఇది పెరాఫ్రేజింగ్ అంటారనమాట. అలాగే మధ్యలో అర్థం కాకపోతే మీరు క్వశ్చన్ వేస్తే ఇవన్నీ మీరు గ్రీటింగ్ దగ్గర నుంచి, క్వశ్చన్ అడగడం దగ్గర నుంచి, వింటర్ దగ్గర నుంచి, మళ్ళీ పెరాఫ్రేజింగ్, వీటి మూలంగా మీరు పాజిటివ్గా కస్టమర్తో కనెక్ట్ అవ్వచ్చు. కానీ నెగిటివ్గా కొంతమంది కనెక్ట్ అవుతారు. ఆ మాటలు ఉన్నాయి కొన్ని నెగిటివ్గా, అవి ఎప్పుడు పొరపాటున వాడబాకండి. సెంటెన్స్ ముందులో గనక ఈ వర్డ్స్ మొదలుపెట్టారనుకోండి, వై వై అని కొంతమంది వాడతారు. వై అంటారు, వాట్ అంటారు, లిజన్ అంటారు, ఇలాంటి మాటలు రాంగ్ అంటారు, పాలసీ అంటారు, ఇట్లాంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఇవి పొరపాటు కూడా కస్టమర్ సర్వీస్లో ఎప్పుడు వాడకూడదు బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్లో. సో ఇంట్లో మీరు పిల్లలతో హౌ టు రిలేట్ టు దెమ్ ఫంక్షనల్లీ యాజ్ ఎ ఫాదర్, వాట్ యు ఆర్ ఆఫరింగ్ ఈజ్ ఫంక్షనల్ వాల్యూ, బట్ ఇమోషనల్లీ హౌ యు ఆర్ కనెక్టింగ్ టు హిమ్, హౌ యు ఆర్ బిల్డింగ్ ర్యాపో, హౌ యు ఆర్ ఎంపతైజింగ్ విత్ ద కిడ్, విత్ ద స్పౌజ్, విత్ పేరెంట్స్, అండ్ దెన్ ఇట్ ఆఫీస్ బాస్తో, సబార్డినేట్స్తో, ఎవ్రీవేర్ ఈ ప్రిన్సిపల్ మనం ఒక వాల్యూ క్రియేట్ చేస్తున్నాం ఎదురువాళ్ళ మనసులో. ఆ వాల్యూ ఫంక్షనల్గా వస్తుంది, ఇమోషనల్గా వస్తుంది. నా చేతిలో ఉన్న ఇమోషనల్గా నేను వాడుకుంటున్నాను లేదా ప్రతిరోజు, యామ్ ఐ బిల్డింగ్ దట్ ఇమోషనల్ వాల్యూ? దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. యూ హ్యావ్ ఎవ్రీ డే 24 అవర్స్ టు యాడ్ దిస్ ఇమోషనల్ వాల్యూ విత్ యువర్ రెప్యుటేషన్, విత్ యువర్ ఇమేజ్, విత్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ర్యాపో బిల్డింగ్ క్యాపబిలిటీ, ఎంపతి, లిజనింగ్,
వీటి మూలంగా మీకు కొంచెం ఫంక్షనల్ వాల్యూ తక్కువైనా కూడా, కొంతమంది సబ్జెక్ట్ నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉన్నా కూడా, వాళ్ళు ఈ ఇమోషనల్ వాల్యూ క్రియేట్ చేసి ఎంతోమంది సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఫంక్షనల్ నాలెడ్జ్ మీకు తెలియకపోతే పక్కవాడి దగ్గర నుంచి తీసుకోవచ్చు, కానీ ఇమోషనల్ వాల్యూ, మీ రెప్యుటేషన్, మీ రిలయబిలిటీ, మీ ఆనెస్టీ, మీ ఎథిక్స్ అవన్నీ మీ మూలంగానే వస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఎక్కువ ట్రస్ట్ చేస్తారు. హౌ డు యూ డిలైట్ ఏ కస్టమర్ అంటారు. ఈ కస్టమర్ సర్వీస్తో మీరు డిలైట్ చేయొచ్చు అనమాట. ఊరికే సాటిస్ఫాక్షన్ కాదు, డిలైటింగ్, దట్ ఈస్ హైయెస్ట్ లెవెల్. అది ఎలా అంటే, మీరు ఎదురుగా మీ కస్టమర్, నేను చెప్పే కస్టమర్ మళ్ళీ చెప్తున్నాను నేను, కస్టమర్ అంటే ఆఫీస్లో ప్రోడక్ట్ కొనే, మీ ఆర్గనైజేషన్లో కొనేవాళ్ళు కాదు, ఇంట్లో భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ కస్టమర్స్ అయితే వాళ్ళని ఎలా డిలైట్ చేయాలి. ఫస్ట్ ప్రతిసారి కలిసినప్పుడల్లా నేను మొదటిసారి కలుస్తున్నాను అనుకుంటే, మీ ది వే యూ టాక్ టు దెమ్, మీరు వాళ్ళ రెస్పెక్ట్ కానీ, మీ నావెల్టీ కానీ, మీ కొత్తదనం కానీ కనిపించాలి. ఇదే మనిషి నేను 10 ఏళ్ళని చూస్తున్నాను, 30 ఏళ్ళని చూస్తున్నానంటే యూ కెనాట్ డిలైట్. యూ హట్ ఇమాజిన్ ఐఆమ్ మీటింగ్ దిస్ కస్టమర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా నేను ఇంటికి వెళ్తున్నానంటే ఐ ఇమాజిన్ మై మైండ్ ఐఎమ్ మీటింగ్ మై వైఫ్ ఫస్ట్ టైం అనుకున్నాను అనుకోండి, బ్రహ్మాండంగా వెళ్తారు ఎనర్జెటిక్ ఇంటికి. ఇదే పెళ్ళం 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నాను, ఇదే ఇల్లు అనుకుంటే, ఇదే కొడుకు, ఇదే తండ్రి, ఇందులో ఏముందనుకోవటం వేరు. మొదటిసారి కలుస్తున్నాను అని ఒక భావన మీరు పెట్టుకుంటే ఆ ఎనర్జీ లెవెల్ వేరనమాట. అది ఫస్ట్ ప్రిన్సిపల్ మీరు డిలైట్ చేయాలి అంటే. రెండోది ఏంటంటే, మీరు ఎదురు మనిషితో మాట్లాడుతున్నప్పుడు మీరు ట్రై చేయండి, మీ కంప్యూటర్ క్లోజ్ చేసి పారేయండి, మీ ల్యాప్టాప్ క్లోజ్ చేసి, మీ ఐప్యాడ్ క్లోజ్ చేసి, ఫోన్ క్లోజ్ చేసి, పేపర్లు నోట్బుక్లు క్లోజ్ చేసి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. ఆ ర్యాపో వేరు, ఆ కనెక్షన్ వేరు, ఆ ఎంపతి వేరు. అప్పుడు మీరు డిలైట్ చేయొచ్చు. ఎప్పుడు పేపర్ ముందు పెట్టుకొని, మొబైల్ ఫోన్ ముందు పెట్టుకొని ఎట్లా మీరు రిలేషన్షిప్ బిల్డ్ చేస్తారు? కస్టమర్స్తో కూడా 10 మీటింగ్లో కనీసం 2 మీటింగ్లు ల్యాప్టాప్ తీసుకెళ్లకుండా, కంప్యూటర్, మిగతా ఈ ఐప్యాడ్లు, ఫోన్లు తీసుకెళ్ళకుండా ట్రై చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మూడోది, సిన్సియర్గా క్వశ్చన్లు వేస్తే, ఐ వాంట్ టు నో సార్ వాట్స్ హ్యాపెనింగ్ అనండి, ఐ డీంట్ అండర్స్టాండ్ సార్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని సిన్సియర్గా క్వశ్చన్ వేస్తే కస్టమర్స్ గెట్ డిలైటెడ్. కొన్నిసార్లు మీరు వాళ్ళతో యునో యూ కెన్ సర్ప్రైజ్ వాల్యూ క్రియేట్ చేయండి. వాడు ఎప్పుడు మీరు లేటుగానే వస్తాను అనుకుంటాను అనుకోండి, సర్ప్రైజ్ అవుతుంది, మీరు లేటుగానే వస్తారు. కానీ తను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈ ప్రోడక్ట్ గురించి, మీరు రెండో ప్రోడక్ట్ తీసుకెళ్ళండి. కొన్నిసార్లు ఇంట్లో కొంతమంది భార్యలు చేస్తారు, సర్ప్రైజ్ వాల్యూ క్రియేట్ చేస్తారు. డైనింగ్ టేబుల్ కూర్చున్న తర్వాత మీకు ఇష్టమైన డిష్ అవుట్ చేస్తారు, సర్ప్రైజ్ వాల్యూ అది. మెనీ హౌస్ వైఫ్స్, మెనీ మదర్స్, దే నో హౌ టు యాడ్ దట్ సర్ప్రైజ్ వాల్యూ. అలాగే పర్సనల్ వాల్యూ, వంట చేయటం, అన్నం కూర, పప్పు, అది మామూలు రెగ్యులర్ వాల్యూ వాట్ యు క్రియేట్. పర్సనల్ వాల్యూ అంటే ప్రేమగా ఆ సర్వ్ చేయటం, సర్వ్ చేసే విధానం, ఇసిరి కొట్టకుండా ప్రేమతో వడ్డించడం అనేది పర్సనల్ వాల్యూ. అదే కాకరకాయ కూర, అదే వంకాయ కూర, అదే పప్పు, కొంతమంది వడ్డించే విధానాన్ని బట్టి అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. అది పర్సనల్ వాల్యూ యాడ్ చేయడం. సర్ప్రైజ్ వాల్యూ అంటే మీరు అనుకోకుండా ఆ రోజు సంథింగ్ వాట్ యు లైక్డ్ ది బ్రాట్ ఇట్టం, మీకు చెప్పలే. అది ఇవన్నీ చెప్పకుండానే, తెలియకుండానే, మేనేజ్మెంట్ స్కూల్స్కి వెళ్లకుండానే మన అమ్మమ్మలు, మన అమ్మలు, మన అత్తగారులు, మన తల్లులు, మన బామ్మలు ఎన్నేళ్ళ నుంచో చేస్తున్నారు. వాళ్ళు కిచెన్లో, డైనింగ్ టేబుల్లో ప్రాక్టీస్ చేసిందే ఇప్పుడు మనం మేనేజ్మెంట్ జరగడంలో కొత్తగా కస్టమర్ సర్వీస్ ఇట్లాంటి మాటలు చెప్తున్నాం. ఇది నేను ఏం చెబుతున్నానంటే, ఇటువంటి వర్డ్స్, కస్టమర్ సర్వీస్ అనే మాటలు మనం ఏదైతే ఆర్గనైజేషన్లో కస్టమర్ని సర్వ్ చేయడానికి ఎలా వాడుకుంటున్నామో అది లైఫ్లో మనం వాడుకుంటే సక్సెస్ఫుల్గా మన జీవితం గడపచ్చు. యూ కెన్ బిల్డ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ ఫర్ పీపుల్ అరౌండ్ యూ.
యూ కెన్ విన్, యూ కెన్ మేక్ అదర్స్ ఆల్సో విన్, అండ్ ట్రూలీ యూ కెన్ బి ఇన్స్పిరేషనల్ ఇఫ్ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ కస్టమర్ సర్వీస్. ప్రతి మనిషికి పుట్టినప్పటి నుంచి పోయేవరకు మనం రోజు సెల్ చేస్తూనే ఉంటాం. అందుకని ఎవ్రీబడి రిక్వైర్స్ సెల్లింగ్ స్కిల్స్. ప్రతి ఒక్కళ్ళు ఎలా అమ్మాలి, అమ్మటం అంటే ఏమిటి, డబ్బుల కోసం కాదు, అమ్మటం అంటే ఒక ఐడియా, మీకు ఐడియా వచ్చింది ఇవాళ ఈ సినిమాకి వెళ్ళాలి అని, మీరు ఇంట్లో ఇంకోళ్ళు కన్విన్స్ చేయాలి, ఫ్రెండ్స్ని కన్విన్స్ చేయాలి, కాబట్టి ఇది ఒక ఐడియా మీరు అమ్ముతున్నారనమాట. అమ్మటం అంటే ఉత్త ప్రోడక్ట్, అమ్మటం అనే మాట ఎప్పుడు కమర్షియల్ అనుకోకండి. సెల్లింగ్ అంటే ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ పర్సుయేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏమిటి, ఏ పరిస్థితి అయినా సరే ఎవరినైనా ఒప్పించాలి అంటే దాన్ని ఇంగ్లీష్లో ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ పర్సుయేషన్ ఈజ్ కాల్డ్ సెల్లింగ్. దానికోసం ఎఫెక్టివ్గా మాట్లాడి కమ్యూనికేట్ చేసి అవతల వాళ్ళని మన ఐడియాకే, మన ప్రోడక్ట్కో వాళ్ళ చేత ఒప్పించడం అనేదే అమ్మకం అంటారు, సెల్లింగ్. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో ఏంటంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎలా మీరు మాట్లాడగలుగుతున్నారు వాళ్ళని ఒప్పించడానికి, మీరు వాళ్ళని ఎలా వాళ్ళని పర్సుయేట్ చేయగలుగుతున్నారు. మరి పర్సుయేషన్ అంటే ఏమిటి, అవతల వాళ్ళని ఒప్పించాలి అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా ఒప్పించాలంటే ఫస్ట్ మీకు వాళ్ళకి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయో చూడండి ఫస్ట్. ఓ ఏమండి మీరు చీరాలైనా నేను చీరాలంట కొంతమందితో అయిపోయింది, దాంతో కొంచెం నా సెల్లింగ్ బికమ్స్ ఈజియర్. తర్వాత ఏమండి మీరు వరంగల్లో చదువుకున్నారా ఇంజనీరింగ్, నేను కూడా వరంగల్లేనండి ఆర్ఈసీ. ఏమండి మీరు ఐఐఎంలో చదివారా ఎంబీఏ, నేను కూడా ఎంబీఏనండి. ఇట్లా యూజింగ్ సిమిలారిటీస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ సెల్లింగ్. ఎందుకంటే పర్సుయేట్ చేయాలంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. రెండోది జెన్యున్గా ప్రైజ్ చేయటం అనేది మరి చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఇన్ సెల్లింగ్. మూడోది వాళ్ళ పియర్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఐడియా చెప్పాలంటే, భార్యకి చెప్పాలంటే, మీకు మీ అన్నయ్య కూడా ఇష్టమైందని చెప్తే కొంచెం ఈజీ అయిపోతుంది. అలా మీ కలి మీ వయసు వాళ్ళు మా అబ్బాయి చెప్పాలంటే, అరే మీ ఫ్రెండ్ కూడా నిన్న వాడు ఒప్పుకున్నాడంటే కొంచెం ఈజీ అవుతుంది. ఆ వయసు వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు, ఆ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, అది పియర్ పవర్ అంటారన్నమాట. ఇంకోటేమో ఎవరైనా ఒప్పించాలంటే మీరు కొన్నాళ్ళు కనపడవాకండి. మీ స్కేర్సిటీ అనేది ఒకటి నేర్చుకుంటే, రోజు 24/7 మీరు ఇంట్లో ఉన్నారనుకోండి ఎవరు మిమ్మల్ని లెక్క చేయరు. కొన్నాళ్ళు మీరు బయటికి వెళ్ళారనుకోండి, సడన్ వచ్చారు వారం తర్వాత, వచ్చారండి అని మళ్ళీ మాట్లాడతారు బ్రహ్మాండంగా. అలాగే మీరు ఎవరైనా పర్సుయేట్ చేయాలంటే రోజు వెళ్తే కాకపోవచ్చు, 10 రోజుల తర్వాత లేదండి చాలా బిజీగా ఉన్నానంటే మీ మాట వాళ్ళు వింటారు. ఇంకోటేమో మీ ఎక్స్పర్టైజ్ ఏదుందో, మీ ప్రోడక్ట్ ఎక్స్పర్టైజ్ ఉందా, మీ నాలెడ్జ్లో ఎక్స్పర్టైజ్ ఉందా, ఒక స్కిల్లో ఎక్స్పర్టైజ్ ఉందా, ఇది చూపించండి. సో పర్సుయేషన్కి ప్రిన్సిపల్స్ ఫస్ట్ సిమిలారిటీస్ ఏమిటి, రెండోది జెన్యూన్ ప్రైజు, మూడోది వాళ్ళ కంటెంపరీ పియర్స్ మూలంగా ఏదన్న పవరు, నాలుగోది స్కేర్సిటీ, ఎలా మీరు కనపడకుండా ఒక వారం రోజులు వెళ్ళారంటే మీరు మిమ్మల్ని ఏమండి రేపు కలుస్తారంటే నేను కొంచెం బిజీగా ఉన్నానండి 10 రోజుల తర్వాత వస్తానంటే, ఓ వీడియోతో కొంచెం బిజీగా ఉన్నాడని కొంచెం మళ్ళీ మిమ్మల్ని. లాస్ట్ది మీరు ఎక్స్పర్టైజ్ మీరు తెలిస్తే వాళ్ళకి చూపిస్తారు మీరు. యూ హెవ్ టు ఎక్స్పోజ్ యువర్ ఎక్స్పర్టైజ్. అవతల వాళ్ళకి తెలియదు మీరు ఏమి ఎక్స్పర్టైజో, యూ హెవ్ టు ఎక్స్పోజ్. ఇవి సింపుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సుయేషన్ విచ్ హెవ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ సెల్లింగ్. బికాజ్ సెల్లింగ్ అంటేనే సిచ్యువేషన్ ఆఫ్ పర్సుయేషన్. ఏ పరిస్థితిలో అయినా సరే అవతల వాడిని నమ్మించాలి, అవతల వాడిని ఒప్పించాలి అంటే దాన్ని సెల్లింగ్ అంటారు. ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ, పలు కంపెనీలకు సీఈఓ, 108 అత్యవసర వైద్య సేవల సంస్థ తొలి సారథి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు.
మేనేజ్ లివ్ అండ్ లీడ్ పుస్తక రచయిత, ఎస్బిహెచ్ డైరెక్టర్, ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ శ్రీ వెంకట్ చంగవల్లి గారి మాస్టర్ కీ.